ఆంధ్రప్రదేశ్కి మోడీ సర్కార్ మరొక కీలకమైనటువంటి బెనిఫిట్ ఇచ్చింది, గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పాలి. ప్రపంచ స్థాయి నగరంగా హెల్త్ సిటీగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరానికి ప్రతిష్టాత్మకమైనటువంటి మరొక సంస్థ రాబోతోంది. దీని పేరే సిబిఆర్ఎన్. ఇది ఏంటంటే, ఏదైనా ఈ విపత్తుల నిర్వహణ సమయంలో బాధిత రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో సెకండరీ లెవెల్ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ సిబిఆర్ఎన్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని విశాఖ జిల్లా విమ్స్ ఆసుపత్రిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసింది. విశాఖలో ఏర్పాటు చేయబో ఈ కేంద్రానికి అవసరమైన స్థలం, వస్తువులు తదితర వాటి మీద పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు కోరారు. వాళ్ళ కోరిన ప్రతిపాదనల జాబితా మేరకు ఏ వస్తువులు కావాలనే అంశాలను పేర్కొంటూ విమ్స్ అధికారులు ఆయా పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఫార్మా కంపెనీలతో పాటుగా అన్నీ ఉంటున్నటువంటి నేపథ్యంలో, స్టీల్ ప్లాంట్ ఇట్లాంటివన్నీ ఉంటున్నటువంటి సందర్భంలో, అక్కడ తరచూ జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో ఇది కనుక వస్తే చాలా వరకు ఉపయోగకరం.